అందరికీ నమస్కారం. జగన్మోహన్ రెడ్డి మానసిక పరిస్థితి బాగాలేదు అనడానికి నిన్న జగన్మోహన్ రెడ్డి మోదీ గారికి రాసిన లేఖే నిదర్శనం. దానికి మించింది ఏమీ లేదు, అదొక్కటి చాలు. ఇదిగో ఆ లేఖ సారాంశం సాక్షిలో రాశారు, ఒకసారి చదివి వినిపిస్తా. చదివి వినిపించిన తర్వాత నేను మొదట చెప్పాను కదా జగన్మోహన్ రెడ్డి మానసిక పరిస్థితి బాగాలేదు అని చెప్పేసి, అది నిజమని చెప్పేసి మీరు కూడా ఒప్పుకుంటారు. ఒకసారి చూడండి, చంద్రబాబు స్వార్థ రాజకీయం, జరగని తప్పుపై రాద్ధాంతం, ప్రధాన మోదీకి వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు మాజీ సీఎం వైఎస్ జగన్ లేక, కల్తీ నెయ్యిని వాడనే లేదు, ఇక అపచారానికి తావెక్కడ. ఇక్కడ మెయిన్ పాయింట్లు చెప్పండి, కూడా చదివిన పిత్తా. తిరుమల శ్రీవారి లడ్డు తయారీపై సీఎం చంద్రబాబు నిరాధార ఆరోపణలు, ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది భక్తుల విశ్వాసాలను దెబ్బతీశారు, కోట్లాది మంది భక్తుల మధ్యలో అనుమాన బీజాలు నాటుకున్నారు. ఇక్కడ ఇంపార్టెంట్ ఇదే, ఈ రెండు లైన్లు చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఏమని, ఇలా చేయడం దుర్మార్గమని, అన్యాయమని చంద్రబాబును మందలించండి, నెంబర్ వన్. నెంబర్ టూ ఇంకోటి ఉంది, ఆలయ పవిత్రతను దెబ్బతీయొద్దని గట్టిగా చేవాట్లు పెట్టండి. ఇక నువ్వేం అడగాలి, మీరు విచారణకు ఆదేశించండి, విచారణ జరపండి, సిట్టింగ్ జడ్జితో జరుపుతారో లేదంటే సిబిఐతో జరిపిస్తారో జరిపించండి, వాస్తవాలు ప్రజలకు తెలియజేయండి అని కదా నువ్వు లేఖ రాయాల్సింది. నువ్వేమని రాసావు ఇక్కడ, చంద్రబాబు నాయుడు గారిని తిట్టండి అని చెప్పేసి అని ప్రధాన మోదీ గారికి లేఖ రాసాడు. మరి నీకు బుర్ర ఉందనాలా లేదనాలా, నిజంగా నీకు పిచ్చి అనుకోవాలి కదా మేము, లేదంటే నీకు ఎవడో సలహాలు ఇచ్చి కూడా సచ్చుగాడు అయి ఉండాలా? ఇలాంటి సచ్చు సలహాలు నీకు ఎవడెత్తున్నాడు అసలు మాకు అర్థం కావట్లా. ఒక ముఖ్యమంత్రిని తిట్టమని ఒక మాజీ ముఖ్యమంత్రి ప్రధాన మోదీ గారికి లేఖ రాస్తాడు, లెటర్ రాస్తాడు. మరి నీకు నువ్వు చేసింది ఏంటి ఇక్కడ, మొన్న నువ్వు ప్రెస్ మీట్ పెట్టు, ప్రెస్ మీట్ పెట్టి ఏమని మాట్లాడు, సిట్టింగ్ జడ్జితోనో సిబిఐతోనో విచారణ జరపండి అని చెప్పేసి పెద్ద పెద్ద ముగ్గురు మాటలు మాట్లాడావు కదా. మరి ఆ లేఖలో ఎక్కడ ప్రస్తావించలేదే, విచారణ జరిపించండి అనే ప్రస్తావన ఆ లేఖలో కూడా ఎక్కడ కూడా ప్రస్తావించలేదే. ఆ లేఖలో వద్దు, ఇక పోనీ మీ సాక్షిలో కూడా రాయలేదు కదా విచారణ జరపండి అని జగన్మోహన్ రెడ్డి అడిగినట్టు, ఇందులో కూడా ఎక్కడ రాయరా, ఏ కోసానా ఏ మూల రాయరా. మరి నువ్వు లేఖ దేనికి రాసేవయ్యా, చంద్రబాబు నాయుడు గారిని తిట్టండి అని చెప్పడానిక, లేక అందుకు రాసుకుంటావు నువ్వు, ఏదో తన ఎమ్మెల్యేని ఎంపీని లేదంటే మంత్రుల్ని ఆదేశించినట్టు మోదీ గారికి లేఖ రాశాడు తిట్టేయండి అని చెప్పేసి అని. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇక ఇదే చేసాడు. చంద్రబాబు నాయుడు గారు ప్రెస్ మీట్ పెట్టినా లేదంటే ఎక్కడైనా సభల్లో మాట్లాడినా లేదంటే ప్రభుత్వం పైన తీవ్ర వ్యతిరేకత వచ్చినా ఒకటే ఆదేశాలు, చంద్రబాబు నాయుడు గారిని గుర్తులు తిట్టండి. ఆ పోసాన కృష్ణమురళియో లేదంటే లక్ష్మీపార్వతో రోజానో కొడాలనియో ఒక నలుగురు ఐదు బెటాలియన్ ఉంది రోత బ్యాచ్, ఈ రోత బ్యాచ్ అన్నింటినీ వదిలేసేవాడు, వాళ్ళ ఇష్టానుసారంగా బుద్ధి తిట్టేసేవారు, మొత్తం డైవర్ట్ అయిపోయింది. ఇప్పుడు కూడా అంతే, విచారణ జరపమని చెప్పేసి అని అడగట్లా, చంద్రబాబు నాయుడు గారు తిట్టండి అని చెప్పేసి అని అడుగుతున్నాడు. అంటే ఏంటి, కాజులకి కక్కుర్తి పడ్డారో, కల్తీ నెయ్యి సరఫరా చేసే కంపెనీతో ఒప్పందం కుదుర్చుకున్నారు, తిరుమల తిరుపతి దేవస్థానం ప్రతిష్టని దెబ్బతీసేసారు, నాశనం చేసేసారు, ఇన్ని చేసినా సరే దాని గురించి ప్రస్తావించలా, ముఖ్యంగా మీరు చంద్రబాబు నాయుడు గారిని తిట్టేయండి, చేవాట్లు పెట్టండి, మందలించండి. ఎవడన్నా రత్తడయ్యా బుద్ధున్నోడు ఎవడైనా కానీ ఇలాంటి లేఖలు, మీ నాయకులు వైవి సుబ్బారెడ్డి నిలబడదాకా ఏమని మాట్లాడాడు, మనిషి పుట్ట పుట్టినోడు ఎవడైనా అలాంటి మాటలు మాట్లాడతాడా అని చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి మాట్లాడాడు. మరి విజిలెన్స్ అధికారులు అడిగే ప్రశ్నలకి సమాధానం ఎందుకు చెప్పట్లేదు, ఎందుకు భయపడిపోతున్నాడు, గుండెలు బాధేసుకుంటున్నాడు అక్కడ. అసలు విచారణ చేసే అధికారం మీకు లేదు, నేను కోర్టుకి వెళ్తాను, కోర్టుకు కూడా వెళ్ళాడు, విచారణ ఆపించేయండి స్టే ఇవ్వండి అని చెప్పేసి అని దొరికేశారు. దొరికేసిన తర్వాత కవరింగ్లు ఆ రోజే తీసుకొచ్చావు మళ్ళీని, అది తాగేసి మాట్లాడుతుంది, ఏది పడితే అది మాట్లాడుతుంది, ఇక నీకు నీ సాక్షి ఉంది కదా అని చెప్పేసి నువ్వు పిచ్చి పిచ్చి మాట్లాడి మాట్లాడుకుంటున్నావు, వాళ్ళ చేత వార్తలు రాయిపోతున్నావు, ఇంకా రాయించుకొచ్చాడు, చాలా రాయించుకొచ్చాడు ఇందులో, నాది ఒకటనే కాదు చాలా రాసుకొచ్చాడు, ఒకటి రెండు కాదు బోల్డ్ రాసుకొచ్చారు అన్నీ అంతే. ఇక జగన్ పాలనలో పెట్టుబడులు వెళ్ళిపోట ఏకంగాన, ఈ కింద నాయకంగాన, ఇది ఒక ఈ పైన ఉన్నదో దరిద్రం అయితే ఇక కింద ఉన్నది ఇంకో దరిద్రం. ఏ కంపెనీలు వచ్చినాయా, ఏ పరిశ్రమలు వచ్చినాయా, ఒక కంపెనీ పేరు, ఆ కంపెనీ ఎన్ని కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టబోతుందని చెప్పేసి అంటే దానికి సమాధానాలు ఉండవు. ఎంతసేపు పరిశ్రమలు వెళ్ళివా, అభివృద్ధిలో పరుగులు, ఒక మాట వాస్తవం ఉండదు, అందుకని ఒక్క మాట కూడా వాస్తవం ఉండదు.
డైవర్ట్ చేసేయాలా, కేవలం డైవర్ట్ చేయడానికి మాత్రమే చూస్తున్నారు, లేదంటే అటువంటి బుద్ధి ఉన్నవాడు అలాంటి లేఖలు రాస్తాడా? నువ్వు మాట్లాడు, నిన్న చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారు క్లియర్గా వివరంగా చెప్పారు, టీటీడీఈఓ కానించి అంటే నీ ప్రభుత్వంలో టీటీడీఈఓ కానించి టీటీడీ చైర్మన్ల వరకు అందరి గురించి మాట్లాడాడు ఆయన. టీటీడీఈఓ క్రిస్టియన్ ధర్మారెడ్డి, తర్వాత వైవి సుబ్బారెడ్డి, తర్వాత కరుణాకర్ రెడ్డి, వీళ్ళందరూ కూడా అన్ని మతస్థులు కదా, వాళ్ళని ఎలా నియమించావు నువ్వు? చంద్రబాబు నాయుడు గారు ఇంకో మాట కూడా అడిగారు, మనం సాధారణంగా కుటుంబంలో ఎవరైనా చనిపోతే హిందూ సాంప్రదాయం ప్రకారం ఒక సంవత్సరం పాటు దేవాలయాలకు వెళ్ళాం, ఎవరైనా అనగానే అంతే వెళ్ళరు ఎవరు కూడా. కానీ ధర్మారెడ్డి కొడుకు చనిపోతే 11 రోజు 12 రోజు మళ్ళీ వెళ్ళిపోయాడు అక్క గుడికి, దేవస్థానాలకు వెళ్ళి కూర్చున్నాడు. ఎవరన్నా వచ్చి విరాళాలు ఇస్తే ఆ మాసిపోయిన పంచి మాసిపోయిన టీషర్ట్ వేసుకుని కూర్చుని కూడా కూర్చుని అంటే ఏంటి గౌరవం లేకే కదా. అక్కడ కూడా భ్రష్టు పట్టింగ్ చేశారు కదా. ఇక్కడ వైవి సుబ్బారెడ్డి గారి భార్య ఏమో చేతిలో బైబిల్ పట్టుకుని తిరుగుతుందా, ఆవిడేమో ఉపన్యాసాలు ఇస్తుందా, ఇక నువ్వేమో వైవి సుబ్బారెడ్డి లేక సూపర్ స్వామి అంటావా, 45 సార్లు ఏమో అయ్యప్పమాల వేసుకున్నాడని చెప్పి మాట్లాడతావా, జనాలు చెవులు ఏమైనా పూలెట్టుకున్నారనుకుంటున్నావు ఏంటి? మరింత అబద్ధాలు చెప్పడానికి నాకు ఆ వార్త చూసిన తర్వాత కాసేపు మైండ్ పని చేయలేదు నాకు. మనిషే పశువ, ఒక మాజీ ముఖ్యమంత్రి 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేశాడు, మాజీ ముఖ్యమంత్రి, ఒక పార్టీకి అధినాయకుడు, అలాంటి వ్యక్తి తనపై వచ్చిన ఆరోపణల్ని విచారించండి, వివరణ కోరండి, లేదంటే విచారణకు ఆదేశించండి అని అడగకుండా చంద్రబాబు నాయుడు గారిని తిట్టండి అని లేఖ రాసేయడంటే నిజంగా పిచ్చి పీక్స్కి వెళ్ళిపోయింది. మానసిక పరిస్థితి బాగాలేదు, ఆ స్థాయికి దిగజారిపోయాడు అనే అనుకోవాలి. మీ మాజీ మంత్రులు మాట్లాడుతున్నారు, మీ పార్టీకి సంబంధించిన వ్యక్తులు రోజా కానీ లేదంటే మన లక్ష్మీ పార్వతి కానీ, అడిగిన దానికి ఏం సమాధానం చెప్పట్లే, పొంతలు లేని మాటలే. ఆ రోజా అంటదే డైరెక్ట్గా వచ్చేసి క్షుద్రబుద్ధులు చేశారు చంద్రబాబు నాయుడు గారు విజయవాడ అని చెప్పేసి మాట్లాడతారు. అసలు దీనికి ఆవిడ మాట్లాడే మాటలకి ఏమైనా సంబంధం ఉందా? మీరు తక్కువ రేటుకు వస్తుంది కదా అని చెప్పేసి అని ఒక చెత్త కంపెనీతో ఒప్పందం కుదుర్చుకొని ఆ ప్రసాదంలో ఆ నెయ్యిలో ఆ తీసుకొచ్చిన నెయ్యిలో పంది కొవ్వు, గొడ్డు మాంసం, అదే పశువుల కొవ్వు నుంచి తయారు చేసిన నూనె, అది కాకుండా చేప నూనె, ఇలాంటి చెత్తాచెదారం అంతా కలుపుతున్నారని చెప్పేసి ఒక పక్క ముఖ్యమంత్రితో సహా మాట్లాడుతుంటే మీరు మాట్లాడాల్సిన మాటలో మీరు చెప్పాల్సిన సమాధానం ఏంటయ్యా? వ్యక్తిగత దాడులా, వ్యక్తిగతంగా విమర్శించడమా, చంద్రబాబు నాయుడు గారిని బూతులు తిట్టడమా, చంద్రబాబు నాయుడు గారిని కించపరచడమా? దున్నపోతంత దున్నపోతకు వచ్చినట్టు వచ్చింది వయసు రోజాకి, నిన్న రాత్రి వచ్చేసి చంద్రబాబు నాయుడు గారు క్షుద్రబుద్ధులు చేస్తున్నారని చెప్పేసి అంటది. ఒకవేళ నిజంగా క్షుద్రబుద్ధులు లాంటివి ఉన్నా శాతబలు లాంటివి ఉన్నా మొట్టమొదటి నీకే చేసేస్తాం, సగం దరిద్రం సగం పేడ వదిలిపోద్ది, నీకు ఆ కొడాలనానికి ఆ లక్ష్మీపార్వతికి చేసేస్తే సగం దరిద్రం వదిలిపోద్ది, రాష్ట్రం పట్టిన పేడ వదిలిపోద్ది. మనం ఏ కాలంలో ఉన్నదో ఆలోచించట్లా, మనం ఎక్కడ ఉన్నాము, టెక్నాలజీ పరంగా ఇంత డెవలప్మెంట్ అయింది, ఇంత డెవలప్మెంట్ పరంగా ఇంత ముందుకు వచ్చాం మనం. ఇంకా పాత రోజుల్లో మాట్లాడినట్టే పాత సచ్చు మాటలే, వాళ్ళే అనుకుంటే వాళ్ళతో ఇగో నీ పేపర్ని పెట్టుకొని మీ కార్యకర్తలని కొండ గొర్రెలను చేతనో దీన్ని పెట్టుకొని. నిజంగా వైసీపీ కార్యకర్తలకు రిక్వెస్ట్ ఏంటంటే ఇందులో వచ్చిన వార్తలు నిజమని చెప్పేసి మీరు నమ్మమాకండి, ఇందులో వచ్చిన వార్తలు నిజమని మీరు నమ్మితే మీ అంత గొర్రె మీ అంత ఇరుపాపలు ఇంకొకటి ఉండడం. ఇందులో ఒక డేటు తప్పితే అన్ని అబద్ధాలు ఉంటాయి. ఒక డేటు లాస్ట్లో కోడిగుడ్ల రేటు ఉంటుంది, డేటు కోడిగుడ్ల రేటు ఆ రెండే నిజం. ఈ బొమ్మ కూడా నిజమే ఉండవు, రాజశేఖర రెడ్డి బొమ్మ కూడా నిజమే, ఆ మూడే, ఆ మూడు మినహాయించి ఇందులో అన్ని అబద్ధాలే, ఒక మాట వాస్తవం ఉండదు. పైగా మొన్న ఎప్పుడో ఒక వార్త వచ్చింది, దీనికి భారతిరెడ్డి గారికి ఎలాంటి సంబంధం లేదంట, సాక్షి పేపర్కి భారతిరెడ్డి గారికి ఎలాంటి సంబంధం లేదు, అసలు ఆవిడ చైర్పర్సనో కాదు డైరెక్టర్ కాదు అని చెప్పేసి ఇందులో వచ్చిన వార్త ఏమి లేదు, అది కూడా ఇందులో వచ్చిన వార్త సాక్షిలో వచ్చింది. ఒకసారి సాక్షి అని చెప్పేసి గూగుల్లో కొట్టండి, వికీపీడియా ఓపెన్ చేయండి, ఓపెన్ చేస్తే సాక్షి ఓనర్ ఎవరు చైర్పర్సన్ అని చెప్పేసి భారతిరెడ్డి గారి పేరే ఉంటుంది, దీని ఫౌండర్ వచ్చేసి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేరు ఉంటుంది.
ఇది జగన్మోహన్ రెడ్డికి సంబంధించింది కాదు కదా, కాదు ఈ చెత్త. మరి ఎవరికైనా మీరు పాఠాలు చెప్పేది నిస్సిగ్గుగా సిగ్గు లేకుండా పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారు కదా. కొన్ని రోజులు పోతే జగన్మోహన్ రెడ్డికి భారతీ రెడ్డి గారికి కూడా ఎలాంటి సంబంధం లేదంటారు వాళ్ళు. ఒకవేళ అన్నా సరే ఆశ్చర్యపోవసరం లేదు మనం, కానీ నిజంగా అన్నా మనం ఆశ్చర్యపోవసరం లేదు. వాళ్ళ ఇష్టం, ఇంకా వాళ్ళకి నోటుకు వచ్చింది మాట్లాడతారు, వాళ్ళకి ఏ తొత్తి అది. ఆ సమయానికి ఆ నింద నుంచో లేదంటే ఆ ఆపదలోచో బయటపడాలి అంతే. అంతకుమించి వేరేగా ఆలోచించరు ఇద్దరు కూడా. ఆ సమయం గట్టెక్కితే సరిపోద్ది. అవసరమైతే మొగుడి పిల్లలు ఇద్దరికి సంబంధం లేదనేస్తారు, సాక్షి పేపర్లకు సంబంధం లేదంటారు, సాక్షి టీవీ వాళ్ళకి సంబంధం లేదంటారు, విజయమ్మ జగన్మోహన్ రెడ్డికి సంబంధం లేదంటారు, షర్మిలాకి జగన్మోహన్ రెడ్డికి సంబంధం లేదంటారు. వాళ్ళ ఇష్టం. ప్రజలను గొర్రెలు చేస్తారు, వైసీపీ కార్యకర్తలను గొర్రెలు చేస్తారు అంతే. వాళ్ళకి నోటుకు వచ్చిందల్లా మాట్లాడుకుంటూ వెళ్ళిపోవడమే. ఏమన్నా అంటే చంద్రబాబు నాయుడు గారిని తిట్టాను అని చెప్పేసి లేఖలు రాస్తాడు. అదో రకమైన విచిత్రమైన జబ్బు. ఈయన ఒక రాజకీయ నాయకుడు. సిగ్గుపడి జగన్మోహన్ రెడ్డి, ఇంకెప్పుడు కూడా ఇలాంటి అప్పాభయ లేఖలు రాయి మాకు. ఈ లేఖ చూస్తేనే సిరాకేస్తుంది.